Hi, hello, very good morning all of you. This is Babji from Babji Study Point. Okay friends, ee roju manam simplification part 4 lok velthnam. Okay, already manam simplification part 1 and part 2, part 3 complete chesam. In case evaraina aa videos chudakapoyunte mana YouTube channel lok illi just watch cheyandi. After that ee fourth part anedi follow avandi. Okay na friends. And चाला मंदी students DS aspirants ना कोडुतुन्नारु सर DSC कोसम स्पेशल गा वीडियोस चेयंडि सर अंटे आफ्टर दट सेपरेट गा DSC RRB SI कांस्टेबल वीडियोस चेयडं जरुगुतुंदि. ओके ना फ्रेंड्स. अंड मन चैनल लो वीडियोस फॉलो अवुतुन्न प्रति विद्यार्थी कूडा मिगता स्टूडेंट्स कंटे चाला बेटर पोजिशन लो उंडेटट्टु ना वीडियोस मीकु चाला 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 हेल्प अवुतायम्मा. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో మీకు ఒక టార్గెట్ ఇచ్చాను, 75% క్వశ్చన్స్ రీజనింగ్ ఆటోమేటిక్ ప్యూర్ మ్యాథ్స్లో వితౌట్ పెన్ సాల్వ్ చేసే విధంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలకి వెళ్ళే ముందు ఆల్రెడీ మనం పార్ట్ 1లో 25తో డివిజన్ ఎట్లా చేయాలని నేర్చుకున్నాం, అండ్ పార్ట్ 2లో 5తో మల్టిప్లేషన్, అండ్ పార్ట్ 3 ఈజ్ ఆల్సో 5తో మల్టిప్లేషన్. అండ్ టుడే 5 తో డివిజన్ అండ్ 25 తో డివిజన్ ఈ విధంగా చేయాలనేది ఈరోజు ఈజీగా నేర్చుకుందాం. ఓకేనా. నేను చెప్తున్న ప్రతి విషయం కూడా మీకు రాబోయే కాంపిటేట్ ఎగ్జామ్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇవి మీకు ఎగ్జామ్లో ఎక్కడెక్కడ ఉపయోగపడుతున్నాయో కూడా నేను మీకు ప్రూఫ్ చేస్తాను. ఓకేనా. అండ్ ఎగ్జామ్లో దీన్ని షార్ట్కట్లో ఏ విధంగా ఫాలో అవ్వాలన్నది కూడా నేను టాపిక్లోకి వెళ్ళేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. జస్ట్ ఫాలో చూడమ్మా. ఇక్కడ ఫస్ట్ ఎంత ఉంది, 24 బై 5. అంటే 24 బై 5 అంటే 24ని 5తో డివిజన్ చేయాలని అర్థం. 24ని 5తో ఏ విధంగా డివిజన్ చేయాలంటే మనకి మన చిన్నప్పుడు మాస్టర్ ఈ విధంగా నేర్పుంటారు. ఎట్లా అంటే 24 ఇలా రెండు గీతలు పెట్టేసి 5తో డివిజన్. సో 5 4s are 20 అండ్ 4 క్యారీ. నెక్స్ట్ ఇంకా 0 కావాలి కాబట్టి పాయింట్ పెట్టుకుంటాం, అప్పుడు ఇక్కడ 0 యాడ్ చేస్తాం. నెక్స్ట్ 5 8 టైమ్స్ 40. ఓకేనా. ఇది అంటే ఎంత వస్తుందమ్మా, 4.8. ఇలా చేయడం మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. సో దీన్ని సింపుల్గా ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఉంది నెంబర్ 24. ఇప్పుడు ఈ 24ని ఏం చేయాలంటే జస్ట్ డబల్, 24 డబల్ చెప్తారా, 48. ఎంత అవుతుందమ్మా, 48 వేసేసి మీకు డబల్ చేసిన తర్వాత రైట్ సైడ్ నుండి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టేసుకోండి. డబల్ చేసి రైట్ సైడ్ మీకు రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ గమనించండి, ఒకసారి చెప్తున్నాను, 24 డబల్ 48 రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ పెట్టుకుంటే 25తో డివిజన్ అయినట్లే. సపోజ్ ఇక్కడ నెంబర్ ఉంది 36 డబల్ 72, రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఎంత వస్తుందమ్మా, 7.2. నెక్స్ట్ నెంబర్ 152 బై 5. అంటే ఈ 152ని డబల్ చేయాలి. మరి 152ని చాలామంది డబల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే నెంబర్ని స్ప్లిట్టింగ్ చేసుకొని మనం యాడ్ చేస్తే సరిపోతుంది. ఎలా అంటే 152 డబల్ చేసే బదులు 150 డబల్ 300 అండ్ 2 డబల్ 4. అంటే ఎంత అవుతుంది, 304. ఎంత అవుతుందమ్మా, 304. రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకుంటారు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వన్ 242 బై 5. దీన్ని డబల్ చేయాలంటే దీని డబల్ ఎంత అవుతుందమ్మా, 484. రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్. ఓకేనా. 242 డబల్ చేయడం రాకపోయింటే 200 డబల్ 400, 42 డబల్ 84. సో సింపుల్లీ 484 రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎంత నెంబర్ వచ్చినా మీరు రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ 4 డబల్ 2. ఓకేనా. దీన్ని డబల్ చేయాలి. ఎట్లా చేస్తారమ్మా, డబల్ అంటే 8 4 4, రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ 1012 డబల్ ఎట్లా చేస్తారమ్మా, 2024.
రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్. జనరల్గా మీరు ఇది చేయడానికి అట్లీస్ట్ ఒక 50 సెకండ్స్ టైం తీసుకుంటారు. అలా కాకుండా మనం చెప్పేటట్లు ఫాలో అయితే ఒక 10 సెకండ్స్లో ఈజీగా సాల్వ్ చేయగలరు. నెక్స్ట్ వన్, అంటే ఇక్కడ ఎప్పుడైనా 5తో ఒక నెంబర్ని డివిజన్ చేసేటప్పుడు ఆ నెంబర్ని డబుల్ చేసి రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే అది కంప్లీట్గా 5తో డివిజన్ అయినట్టే. నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు గమనించలేదు 25తో డివిజన్. ఆల్రెడీ మనం 25తో డివిజన్ నేర్చుకున్నాం. 25తో డివిజన్ ఏం నేర్చుకున్నామంటే 25తో నెంబర్స్ క్యాన్సిల్ అయిన డివిజన్ నేర్చుకున్నాం. 25తో ఏదైనా నెంబర్ క్యాన్సిల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్లో 00 25 50 75 అవి ఉంటే ఖచ్చితంగా 25తో డివిజన్ అవుతుందనేది మనం పార్ట్ 1లో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఇచ్చిన నెంబర్లన్నీ కూడా మీరు గమనించండి, ఇక్కడ నెంబర్ల లాస్ట్ 2 డిజిట్లో ఆ నెంబర్స్ ఏవి లేవు. అంటే ఈ నెంబర్స్ 25తో క్యాన్సిల్ అవుతాయా అవ్వా? ఎగ్జాక్ట్లీ ఇవి క్యాన్సిల్ అవ్వవు. సో మనం క్యాన్సిల్ అయ్యేవి ఏ విధంగా నేర్చుకున్నాం, ఇప్పుడు క్యాన్సిల్ అవ్వని నెంబర్ని 25తో ఏ విధంగా డివిజన్ చేయాలనేది చేద్దాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత ఉంది? 24 బై 25. అంటే 24ని 25తో డివిజన్ చేయడం. జనరల్గా మీరు చేయండి, గమనించండి, అట్లీస్ట్ 1 మినిట్ టైం తీసుకుంటారు. నేను చెప్పేటట్టు ఫాలో అండి, తక్కువ టైంలో ఈజీగా సాల్వ్ చేయగలరు. ఎలా చేయాలంటే నేను చిన్న లాజిక్ ఆల్రెడీ పైన చెప్పాను, దాన్ని ఇక్కడ ఫాలో అయితే సరిపోతుంది. ఏంటి ఆ లాజిక్ అంటే, ఎప్పుడైనా 5తో డివిజన్ చేసేటప్పుడు డబుల్ చేసి రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ పెట్టమని చెప్పాను. మరి ఇక్కడ ఎంత నెంబర్ ఉందంటే 25 ఉంది. 25 అంటే నా మైండ్లో నేను ఇలా ఆలోచిస్తున్నాను. ఎలా అంటే 25 మీన్స్ 5 ఇంటూ 5 అంటే బై ఎన్ని 5లు ఉన్నాయి? 2 5. ఒక 5 ఉంటే ఒకసారి డబుల్ చేసి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెడితే ఇక్కడ ఎన్ని 5స్ ఉన్నాయి? 2 5లు ఉన్నాయి. 2 5స్ ఉన్నాయి. అంటే ఈ నెంబర్ని 2 టైమ్స్ డబుల్ చేసి 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. అంతే కదా ఫ్రెండ్స్, ఎందుకంటే 5తో డివిజన్ చేసేటప్పుడు డబుల్ చేసి ఒకసారి డబుల్ చేసి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టాం. మరి 25తో డివిజన్ అంటే 25 మీన్స్ 5 ఇంటూ 5, అంటే 2 5లు డివిజన్లో ఉన్నాయి. అంటే 2 5లు ఉన్నాయంటే 2 టైమ్స్ డబల్ అండ్ 2 నెంబర్స్ తర్వాత పాయింట్. చూద్దాం, 24 డబల్ 48. 1 టైం డబల్ చేశాను కదా, సెకండ్ టైం డబల్, 48 డబల్ 96. ఎంత అవుతుందమ్మా? 96. ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి? ఒక 5 ఉంటే సింగిల్ నెంబర్ తర్వాత పాయింట్, బట్ ఇక్కడ 2 5స్ కాబట్టి 2 నెంబర్స్ తర్వాత పాయింట్. అంటే ఎలా వస్తుందమ్మా? ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ 32 1 టైం డబల్ 64. ఓకే, నెక్స్ట్ 64 డబల్, సెకండ్ టైం డబల్, 64 డబల్ 128. ఎంత అవుతుందమ్మా? 128. ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలని చెప్తున్నాము? 2 నెంబర్స్ తర్వాత. 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే 1.28 వస్తుంది. నెక్స్ట్ వన్, 124 బై 25. 124 బై 25 అంటే 124ని 2 టైమ్స్ డబల్ చేయాలి. 1 టైం డబల్ చేయండమ్మా. 1 టైం డబల్ చేస్తే 248 వస్తుందమ్మా. 248ని అగైన్ డబల్ చేయాలి. మీకు 248ని డబల్ చేయడం రాకపోతే 200 డబల్ 400, 48 డబల్ 96. అంటే ఎంత అవుతుంది? 496 ఇక్కడ వేసేసి 2 నెంబర్స్ తర్వాత మీరు పాయింట్ పెట్టుకుంటే 25తో డివిజన్ అయినట్టే సరిపోతుంది. నెక్స్ట్, 122 బై 25. 122 బై 25, 122ని 2 టైమ్స్ డబల్ చేయాలి. 1 టైం డబల్ 244, 244. సెకండ్ టైం డబల్ 488. ఎంత వస్తుందమ్మా? 488. ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలని చెప్పుకున్నాం? 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి ఇలా పెట్టుకున్నారు. సో సింపుల్గా 5తో ఏ విధంగా డివిజన్ చేయాలి, 25తో ఏ విధంగా డివిజన్ చేయాలి చెప్పుకున్నాం. అంటే 5తో డివిజన్ చేయడం వస్తే ఆటోమేటిక్గా 25తో ఈజీగా డివిజన్ చేయగలం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో, సింప్లిఫికేషన్ పార్ట్ 5. థ్యాంక్ యూ.